మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయతో దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ముందుగా రోట్లో వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లిపాయ, రాక్ సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలి. పల్లీలని మెత్తగా నూరిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చి చింతకాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. చింతకాయని బాగా మెత్తగా నూరిన తర్వాత ఇందులో పసుపు, దోసకాయ గింజలు వేసుకోవాలి. దోసకాయ గింజలు కూడా మెత్తగా నూరిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి.
ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.